డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ముఖ్యంగా సోషల్ మీడియా అనగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో దుమారం రేపుతున్న ఒక ఏనుగు యొక్క బాధాకరమైన వార్త అందరి మనసుల్ని కవ్వింపజేస్తుంది. మానవాళి చేసిన తప్పుకి ఒక అభంశుభం తెలియని మూగజీవి బలి అయింది. అసలు ఆ ఏనుగుకి ఏమైంది? అసలు ఆ గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలకు కారకులెవ్వరు? అంతలా దేశం మొత్తం బాధపడేలా ఏనుగు యొక్క పూర్తి కథ ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న ఒక ఏనుగుతో సైలెంట్ వ్యాని వద్ద ఒక గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదీపాలెంలో ఆహారం వెతుక్కుంటూ ఒక ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరిని ఏమీ చేయకుండా తన దారిలో పోతుండగా కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశ చూపారు. ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలను పెట్టారు. అది మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటి వెంట రక్తం భారీగా వచ్చింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయలేదు. రక్తం వస్తున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఒక పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటం మరియు మరో పక్క ఆకలి దీనికి తోడు. గాయంపై ఈగలు వాలడంతో ఏం చేయాలో తెలియక ఆ మూగజీవి వెళ్లి నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం, ఈగల బాధ తప్పడంతో ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. అయితే విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సురేందర్ నీలకంఠ రెండు ఏనుగులను తీసుకువచ్చి దాన్ని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కాని గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు తుది శ్వాస విడిచింది. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్నే వదిలి వెళ్లిపోయింది. ఈ హృదయ విదాలకరమైన ఘటన మల్లాపురం అటవీ శాఖ అధికారి మోహనకృష్ణ సోషల్ మీడియాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగుని బయటకు తీసుకువచ్చి దాన్ని పరీక్షించగా అది గర్భంతో ఉన్నదని తెలిసి వైద్యులు కూడా చాలా బాధపడ్డారు. చివరికి అటవీ శాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. పైశాచిక ఆనందం పొందడం కోసం ఆ ఆకతాయిలు చేసిన పని గర్భంతో ఉన్న ఒక ఏనుగు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంత క్రూరంగా ప్రవర్తించిన ఆ మానవులకు ప్రభుత్వం కఠిన శిక్ష విధించాలి అని మనమందరము కూడా కోరుకుందాం. ఈ ఘటనపై మొత్తం దేశంలోని ప్రతి ఒక్కరూ చాలా బాధాకరంగా స్పందిస్తున్నారు. మానవాళి చేసిన పనికి ఏమీ తెలియని మూగజీవి బలి అయింది. ఈ తప్పును ఆ దేవుడు కూడా క్షమించడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు అభంశుభం తెలియని ఈ గర్భవతి ఏనుగు ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరము కోరుకుందాం.